Welcome to Intermediate Education. My name is Rajita. I am from Government Junior College, Gomakonda, Kamareddy District. Hello, students. We are discussing BO subject, Business Organization, in this fifth chapter, Incorporation of Giant Stock Company. Last class, up to Memorandum of Association, we discussed. And today, I am going to teach you that is Articles of Association. In abbreviation, we can say AOA. పరిచయ పత్రం ఏమో మనం ఆల్రెడీ మెమోరండమ్ ఆఫ్ అసోసియేషన్ అని పరిచయ పత్రము మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ నియమావళి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మెమోరండమ్ ఆఫ్ అసోసియేషన్ కి ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ కి మనకు తేడా ఏంటిదంటే, అందులోపల మనకు మెమోరండం లోపల కంపెనీ గురించి, మనకు కంపెనీకి బయట వ్యక్తులకు ఉన్న సంబంధం ఏ విధంగా ఉండాలి దాంట్లో మనం డిస్కస్ చేసాము. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ rights and duties of powers of officers and directors. It also called as a internal doctrine of indoor management. Doctrine of indoor management anantamu deeniki manamu bylaw prakaram ante oka company inkoka company ki articles of association same undakapochu endukante company cheyapatte karyakalapalu oka company ki inkoka company ki chala different ga untayi kabatti. So every company has to maintain this articles of association, has to write. So if they should has to maintain some points in that, if they not vallaku ye vidhanga rayali mem rayam ante ras pettukovali company vaan tarapuna kakapothe ye vidhanga rayali ante manaku akkada table number 7 lopala kuda manaku companies act lo ఆ టేబుల్ ప్రకారం కూడా వాళ్ళు రాసుకోవడానికి వీలుగా ఉంది. సో ఇందులో ఫస్ట్ ఏంటిదంటే, వి విల్ సీ నౌ కంటెంట్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. సో ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉండాలి, ఇందాక చెప్పుకున్నట్టు బైలా అని చెప్పుకున్నాం. బైలా మీన్స్ అకార్డింగ్ టు ద కంపెనీ గురించి మనం రాసుకోవచ్చు, అంటే ఆ కంపెనీకి సంబంధించింది ఆ పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం రాసుకుంటాము. సో ఫస్ట్ నేచర్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ నేచర్ ఏంటి, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద కంపెనీ, వాట్ కంపెనీ వాంట్ టు డూ, వాట్ టైప్ ఆఫ్ ద నేచర్, అంటే ఎలాంటి ప్రొడక్ట్స్ ను కానివ్వండి లేకపోతే సర్వీసెస్ కానివ్వండి, ఎలాంటి దాన్ని మనం ఇక్కడ కంపెనీ నిర్వర్తిస్తుంది, నేచర్ ఏ విధంగా ఉంది అని చెప్పేదాన్ని మనం ఫస్ట్ రాసుకుంటాం. నెక్స్ట్ నంబర్ అండ్ వాల్యూ ఆఫ్ షేర్స్ అండ్ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ షేర్ హోల్డర్స్. ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద షేర్స్ మనకు ఉంటాయి. షేర్స్ కొన్న వాళ్ళు షేర్ అసలు ఎంతో మనకి క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంది, ఒక్క షేర్ కాస్ట్ ఎంత చెప్తున్నాం, అంటే షేర్ వాల్యూ ఎంత ఉంది, వాటా మూలధనం ఏ విధంగా ఉంది అనేది కూడా మనము షేర్ హోల్డర్స్ కి మళ్ళీ మనం డివిడెండ్ ఏ విధంగా ఇస్తున్నాము, ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఏ విధంగా కలిపి ఇవ్వాలనుకుంటున్నాము, వాళ్ళ రైట్స్ ఏంటి, వాళ్ళ ఓటింగ్ రైట్స్ ఏంటి, అవన్నీ కూడా ఒకవేళ లయబుల్ అయినప్పుడు, కంపెనీ లయబుల్ అయినప్పుడు వాళ్ళ యొక్క రోల్ ఏంటి, షేర్ హోల్డర్స్ యొక్క రోల్ ఏంటి, వాళ్ళ లయాబిలిటీ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఇందులోపల ఈ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లోపల రాసుకుని ఉంటాం. సో నంబర్ అండ్ వాల్యూ ఆఫ్ షేర్స్ అండ్ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ షేర్ హోల్డర్స్. నెక్స్ట్ రూల్స్ రిగార్డింగ్ ద రైట్స్ ఆఫ్ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ షేర్ హోల్డర్స్. ఇక్కడనేమో నంబర్ అండ్ వాల్యూ, షేర్ వాల్యూ రాసుకుంటున్నాం. ఇక్కడ రూల్స్ రిగార్డింగ్ ద రైట్స్ ఆఫ్ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్ వాటాదారుల యొక్క హక్కులు ఏంటి అనేటివి కూడా మనము ఇన్ డీటెయిల్ గా ఇక్కడ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లోపల రాసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్లకు ఒకవేళ షేర్ ధర ఎంత నిర్ణయిస్తున్నామో, ఒక్కో షేర్ ధర ఎంత ఉంటుంది, ఆ వాటాదారులు ఎవరు, వాటాదారులకు వాళ్ళ యొక్క రూల్స్, దానికి సంబంధించిన రూల్స్ ఏంటి, వాళ్ళ యొక్క రైట్స్ ఏంటి, డిఫరెంట్ క్లాసెస్ ఉన్నారు కదా షేర్ హోల్డర్స్, ఈక్విటీ అండ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్స్ షేర్ హోల్డర్స్ అని, వాళ్ళకుండే ఓటింగ్ రైట్స్ ఏంటి, అవన్నీ కూడా అంటే ఏ విధంగా ఈ యొక్క ఇంటర్నల్ గా ఇది రాసుకుంటాం కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ అంటాం. అట్లా కాకుండా మెమోరండమ్ ఆఫ్ అసోసియేషన్ అయితే దట్ ఈస్ అ ప్యూర్లీ రిగార్డింగ్ టు ద కంపెనీ కాబట్టి, దట్ ఈస్ కంపెనీ రిలేటెడ్ టు ద అవుట్ సైడ్ పబ్లిక్ తో ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి కూడా ఉంటుంది కాబట్టి దాన్ని మనము అవుట్డోర్ ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ అవుట్డోర్ మేనేజ్మెంట్ అంటాం. ఇట్స్ ఇండోర్ మేనేజ్మెంట్ అండ్ దట్ ఈస్ అ అవుట్డోర్ మేనేజ్మెంట్. సో నెక్స్ట్ రూల్స్ రిగార్డింగ్ ట్రాన్స్ఫర్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ షేర్ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ షేర్స్. సపోజ్ ఇన్ పబ్లిక్ కంపెనీ వీ కెన్ ఈజీలీ ట్రాన్స్ఫర్ ద షేర్స్ టు 1% టు అనదర్ పర్సన్, వేర్ యాజ్ ఇన్ ప్రైవేట్ కంపెనీ ఇట్స్ నాట్ సో ఈజీ. ప్రైవేట్ కంపెనీ మే నాట్ టేక్ ద పబ్లిక్ మనీ
as a capital, but whereas in a public company can offer the can take the money from the in the form of a capital from the public. So it is public company can easily, in public company who has invested their money as a share, they can transfer their share into other person very easily. ఇక్కడ మనకు ప్రైవేట్ కంపెనీ ప్రభుత్వ కంపెనీ అని చెప్పుకున్నాము. ప్రైవేట్ కంపెనీ మూలధనము ప్రజల నుంచి సేకరించదు కాబట్టి షేర్స్ ట్రాన్స్మిషన్ అనేది ఇక్కడ ఉండదు. బట్ వేరేస్ ప్రభుత్వ కంపెనీలో షేర్ ట్రాన్స్మిషన్ అనేది ఉంటుంది. అయితే ఆ షేర్ ట్రాన్స్మిషన్ అనేది ఏ విధంగా జరగాలి, ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ వాటాల యొక్క బదిలీ ఏ విధంగా జరగాలి అనేది కూడా ఇక్కడ ఏంటంటే మనము రాసుకుంటాము. ట్రాన్స్ఫర్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ షేర్స్ ఏ విధంగా రూల్స్ ఏ విధంగా ఉంటాయి. సో ఇక్కడ స్మాల్ డిఫరెంట్, ట్రాన్స్ఫర్ ట్రాన్స్మిషన్ బోత్ ఆర్ సేమ్, అంటే రెండు కూడా బదిలీ చేయడమే. బట్ హియర్ ట్రాన్స్ఫర్ అంటే నా ఓన్ ఒపీనియన్ తోటి నాకు ఇష్టం ఉండి లేకపోతే నేను అమ్మేయాలనుకుంటున్నా నేను అమ్మేస్తాను. ట్రాన్స్మిషన్ ఇస్ డిఫరెంట్. ట్రాన్స్మిషన్ అంటే కూడా బదిలీ చేయడం అయినప్పటికీ కూడా ట్రాన్స్మిషన్ అంటే సపోజ్ ఒక వాటాదారుడు, ఒక కంపెనీలో వాటాదారుడు ఉన్నాడు, వాటాన్ని కొనుగోలు చేసి ఉన్నాడు, సడన్లీ ఆయన డెత్ అయిపోయింది అనుకోండి. డెత్ అయినప్పుడు ఆయన షేర్స్ ని ఎవరు తీసుకుంటారు, అంటే ఆయన సంబంధికులు, ఆయన కొడుక లేకపోతే వాళ్ళ ఆయన సంబంధించిన బ్రదర్స్ ఎవరు అనేది మనం ఇక్కడ, అంటే ఆ వాటాలను వాళ్ళ మీదకి మనం ట్రాన్స్మిషన్ చెయ్యాలంటే దానికి సంబంధించిన రూల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం ఈ యొక్క ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో రాసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ రిగార్డింగ్, అంటే ఒకవేళ షేర్ వాల్యూ ఫ్యూచర్ లో పెంచాలన్నా తగ్గించాలన్నా ఫోర్సైట్ ఆఫ్ ద షేర్ గురించి కూడా మనం ఇక్కడ ఫోర్ ఫ్యూచర్ ఆఫ్ షేర్స్ కూడా రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ ఫిఫ్త్ పాయింట్, దట్ ఇస్ రూల్స్ రిగార్డింగ్ అపాయింట్మెంట్ రెమ్యునరేషన్ పవర్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ద డైరెక్టర్స్ అండ్ ఆఫీసెస్ ఆఫ్ ద కంపెనీ. హౌ వీఆర్ అపాయింటింగ్ ద డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ అంటే అగైన్ ఈ యొక్క వాటాదారులు షేర్ హోల్డర్స్ అందరూ కలిసి కంపెనీ యొక్క డైరెక్టర్లను ఎన్నుకోవడం జరుగుతుంది అని చెప్తున్నాం. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగానే ఇక్కడ వాటాదారులను ఎన్నుకోవడం, సారీ డైరెక్టర్లను ఎన్నుకోవడం జరుగుతుంది. సో వాళ్ళకి సంబంధించిన అపాయింట్మెంట్ చేసుకున్నాక వన్స్ దే అపాయింటెడ్ మీన్స్ అగైన్ వీ హ్యావ్ టు పే ద రెమ్యునరేషన్ ఫర్ దెమ్. సో వాట్ హౌ వి పే ద రెమ్యునరేషన్, దానికి సంబంధించిన రూల్స్ ఏంటి. నెక్స్ట్ వాట్ ఆర్ ద పర్పస్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ద డైరెక్టర్స్ అండ్ అదర్ ఆఫీసర్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద కంపెనీ. నెక్స్ట్ వీళ్ళ గురించి మనము రాసుకోవడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కంపల్సరీ మనం రాసుకొని ఉంటాము. అయితే చాలా మందికి ఏంటంటే కంపెనీలో పర్టికులర్ గా ఏమి రాయాలి ఎట్లా రాయాలి అని తెలియకపోతే కూడా మనకు కంపెనీ యాక్ట్ లోపల, కంపెనీ యాక్ట్ 2013 లో మనకు ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ ప్రకారం కూడా వాళ్ళు అవే చూసి రాసుకుంటే కామన్ గా కొన్ని కామన్ పాయింట్స్ అందరికి సేమ్ గా ఉంటాయి కాబట్టి వాళ్ళు అదే రాసుకున్నా సరిపోతుంది. ఇంకేమన్నా ఎక్స్ట్రా అనుకుంటే బైలా అని చెప్పుకుంటున్నాం. బైలా అంటే లోకల్ రూల్స్ మనం అప్లై చేసుకోవచ్చు. అంటే లోకల్ రూల్స్ అంటే లోకల్ గా ఆ కంపెనీకి ఇన్నర్ గా ఏవైనా అవసరం ఉంటే దాన్ని బైలా కింద వాళ్ళు రాసుకుని చాలా హక్కు కూడా ఉంది వాళ్ళకి. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, రూల్స్ రిగార్డింగ్ ద నోటీస్ ఆఫ్ ద మీటింగ్స్ ఓటింగ్ రైట్స్ కోరం ప్రాపర్టీ ఆఫ్ ద షేర్ హోల్డర్స్. నోటీస్ ఆఫ్ ద మీటింగ్స్ అంటే బిఫోర్ కమెన్సింగ్ ఎనీ మీటింగ్, బిఫోర్ స్టార్ట్ ఎనీ మీటింగ్, ఫస్ట్ మీటింగ్, జనరల్ మీటింగ్ కానివ్వండి, 3 మంత్స్ ఒకసారి, 6 మంత్స్ ఒకసారి, డైరెక్టర్స్ మీటింగ్ కానివ్వండి, పబ్లిక్ మీటింగ్స్ కానివ్వండి, లేకపోతే షేర్ హోల్డర్స్ తో మీటింగ్స్ కానివ్వండి, అది ఎన్ని నెలలకు ఒకసారి, వార్షికమా త్రైమాసికమా లేకపోతే హాఫ్ ఇయర్లీ, ఎట్లా వాళ్ళు మీటింగ్స్ ఎట్లా కండక్ట్ చేస్తున్నారు అనేది కూడా ఆ నోటీస్ లోపల రాయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన రూల్స్ వాళ్ళు ఏం క్లెయిమ్ చేసుకుంటున్నారు అనేది కూడా ఇందులో రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఓటింగ్ రైట్స్ ఏ విధంగా ఉన్నాయి. మనకి ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అండ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ చెప్పుకున్నాం. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి ఓటింగ్ రైట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈక్విటీ షేర్ హోల్డర్స్ కు ఓటింగ్ రైట్స్ ఏ విధంగా ఉన్నాయి కూడా మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది ఓటింగ్ రైట్స్ గురించి. నెక్స్ట్ కోరం, ఒక మీటింగ్ కండక్ట్ చేయాలంటే హౌ మెనీ మెంబర్స్ షుడ్ అటెండ్ ఫర్ దట్ మీటింగ్. ఆ కోరం ఉంటే తప్ప ఆ మీటింగ్ ని ముందుకు తీసుకెళ్లకూడదు. సపోజ్ ఇది ఇట్ ఈస్ ఆల్సో డిఫరెంట్ ఫ్రమ్ పబ్లిక్ కంపెనీ అండ్ ప్రైవేట్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీ అయితే ఎంత మంది ఉండాలి, పబ్లిక్ కంపెనీ అయితే ఎంత మంది కోరం మెయింటైన్ చెయ్యాలి. ఆ కోరం తక్కువ ఉంటే గనక ఆ యొక్క మీటింగ్ ని మళ్ళీ నెక్స్ట్ టైం కి పోస్ట్పోన్ చేసుకోవడం జరగాలి. కానీ కోరం అంటే మెంబర్స్ తక్కువ ఉన్నా గానీ ఆ మీటింగ్ ని కండక్ట్ చేసుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం అనేది జరగకూడదు. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద, అంటే దానికి సంబంధించిన రూల్స్ కూడా మెంబర్స్ ఎందరి మంది ఉండాలి అనేది కూడా మనం ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. ప్రాపర్టీ ఆఫ్ షేర్ హోల్డర్స్, షేర్ హోల్డర్స్ వాళ్ళ యొక్క అంటే లయాబిలిటీ ఆఫ్ ద, అంటే కంపెనీ యొక్క లయాబుల్ అయినప్పుడు, కంపెనీకి ఏమైనా లయాబిలిటీస్ ఉన్నప్పుడు
వాళ్ళ షేర్ క్యాపిటల్ కి, షేర్ హోల్డర్స్ యొక్క షేర్ క్యాపిటల్ కి మాత్రమే వాళ్ళ లయాబిలిటీ పరిమితమై ఉంటుందా, లేకపోతే సమ్ ఎక్స్టెంట్ ఇంకా ఏదైనా ఉంది అనుకుంటే కనుక వాళ్ళు ఈ ఏఓఏలో, ఏఓఏ మీన్స్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో వాళ్ళు రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫర్ రూల్ 7, రూల్స్ రిగార్డింగ్ ద ఆడిట్ ఆఫ్ అకౌంట్స్. ఆడిట్ మీన్స్ వీ కెన్ సే దట్ చెకింగ్, తనిఖీ అంటాం. సో దానికి సంబంధించిన, చెకింగ్ కి సంబంధించిన, దానికి సంబంధించిన రూల్స్ కూడా ఇక్కడ వాళ్ళు ఫ్రేమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆడిట్ మీన్స్ అంటే ఏంటిది, మనకి ఇక్కడ తనిఖీ ఏం జరుగుతుంది అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కానివ్వండి, కంపెనీ చేసే వర్క్స్ అన్ని కూడా ఇక్కడ ఆడిట్ చేయడం జరుగుతుంది. ఈ ఆడిట్ అనేది వాళ్ళు ఎన్ని నెలలకు ఒకసారి చేసుకోవాలి, ఆ ఎన్ని నెలకి, లేకపోతే 6 మంత్స్ కా, లేకపోతే 1 ఇయర్ కా, 3 మంత్స్ కా, ఆ ఏ పుస్తకాలని వాళ్ళు ఆడిట్ చేయించాలనుకుంటున్నారు, ఆ దానికి సంబంధించిన అన్ని రికార్డ్స్ ఏ విధంగా వాళ్ళు మెయింటైన్ చేస్తారు అనేది కూడా ఆడిట్ లోపల వాళ్ళు యాక్చువల్ గా ఆడిట్ లో తనిఖీ చేశారు. సో దీనికి సంబంధించిన రూల్స్, ఆడిట్ ఆఫ్ అకౌంట్స్ కూడా సంబంధించిన రూల్స్ కూడా వాళ్ళు ఏఓఏలో రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 8th పాయింట్, రూల్స్ రిగార్డింగ్ ద ఇష్యూ ఆఫ్ షేర్ సర్టిఫికేట్స్. ఇష్యూ ఆఫ్ షేర్ సర్టిఫికేట్స్ సంబంధించి కూడా రూల్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేసుకోవాలో వాళ్ళు ఆ విధంగా ఫ్రేమ్ చేసుకుని ఏఓఏలో రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రూల్స్ రిగార్డింగ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్. సపోజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, క్యాపిటల్ ని అక్యుములేట్ చేసుకుంటున్నారు, తక్కువ క్యాపిటల్ వస్తే కనుక అగైన్ దే ఆర్ టేకింగ్ ద మనీ ఫ్రమ్ ద పబ్లిక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్. ఓకే, సో తీసుకున్నారు, ఇంకా క్యాపిటల్ ఎక్స్పాండ్ ఆఫ్ ద బిజినెస్ కానీ, ఎక్స్పాండ్ ఆఫ్ ద ఐ మీన్ హియర్ కంపెనీ, ఎక్స్పాండ్ ఆఫ్ ద కంపెనీ కానివ్వండి, ఇంకా ఎక్కువ క్యాపిటల్ అవసరం అయినప్పుడు, అప్పుడు కూడా అంటే రీఆర్గనైజేషన్ చేయడానికి కానివ్వండి, లేకపోతే కంపెనీలో ఉండే ఏమైనా చేంజెస్ చేయడానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానము కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా న్యూ టెక్నాలజీని యూజ్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన క్యాపిటల్ అవసరమైనప్పుడు కానివ్వండి, అంటే ఏ విధమైనటువంటి క్యాపిటల్ ఎక్కువ అవసరం అయినప్పుడు, అప్పుడు రీఆర్గనైజేషన్ అంటే రూల్స్ రిగార్డింగ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్, షేర్ క్యాపిటల్ ధర పెంచాలా తగ్గించాలా అనుకున్నప్పుడు దానికి సంబంధించిన రూల్స్ ను కూడా వాళ్ళు ఇక్కడ ఫ్రేమ్ చేసి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రూల్స్ రిగార్డింగ్ ద వైండింగ్ అప్ ఆఫ్ ద కంపెనీ. సపోజ్ ఒక 10 ఇయర్స్ తర్వాత మనం కంపెనీని మనము ఈ టైంలో మనము వైండింగ్ అప్ చేద్దాము అనుకుంటే దానికి సంబంధించిన రూల్స్ కూడా ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. లేదా ఏదో కారణం చేత కంపెనీ మూసివేయాల్సి వచ్చింది అనుకోండి, ఏ కారణాల చేత మనము మూసివేయాలి, అంటే ఒకవేళ ఏ కారణం అయితే మనం మూసివేస్తున్నాము, ఏ కారణాలు అయితే కంపెనీని వైండింగ్ చెయ్యొచ్చు అనేటువంటి రీజన్స్ ని కూడా మనం ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ఆఫ్ ద ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, దట్ ఈస్ నేచర్ ఆఫ్ ద కంపెనీ, నంబర్ అండ్ వాల్యూ ఆఫ్ షేర్స్ అండ్ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ షేర్ హోల్డర్స్ అండ్ రూల్స్ రిగార్డింగ్ ద రైట్స్ ఆఫ్ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ షేర్ హోల్డర్స్, రూల్స్ రిగార్డింగ్ ట్రాన్స్ఫర్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ షేర్స్ ఆఫ్ 4 ఫీచర్ ఆఫ్ షేర్స్, రూల్స్ రిగార్డింగ్ అపాయింట్మెంట్, రెమ్యునరేషన్, పవర్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ద డైరెక్టర్స్ అండ్ ఆఫీసర్స్ ఆఫ్ ద కంపెనీ, రూల్స్ రిగార్డింగ్ ద నోటీస్ ఆఫ్ ద మీటింగ్స్, ఓటింగ్ రైట్స్, కోరం, ప్రాపర్టీ ఆఫ్ ద షేర్ హోల్డర్స్, రూల్స్ రిగార్డింగ్ ద ఆడిట్ ఆఫ్ అకౌంట్స్, రూల్స్ రిగార్డింగ్ ఇష్యూ ఆఫ్ షేర్ సర్టిఫికేట్స్, రూల్స్ రిగార్డింగ్ రీఆర్గనైజింగ్ ఆఫ్ షేర్ క్యాపిటల్, రూల్స్ రిగార్డింగ్ ద వైండింగ్ అప్ ఆఫ్ ద కంపెనీ. దీస్ ఆర్ సమ్ పాయింట్స్ ఇన్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. దేర్ ఆర్ సో మెనీ పాయింట్స్ దే కెన్ రైట్ అప్ టు దేర్ నాలెడ్జ్. అంటే ఇన్నర్, మనం ఇక్కడ చెప్తున్నాం కదా, ఇంటర్నల్ మేనేజ్మెంట్ ని కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళ యొక్క డ్యూటీస్, రైట్స్, పవర్స్, అంటే ఇంకా ఎన్ని అయినా వాళ్ళు రాసుకోవడానికి రాసుకోవచ్చు ఈ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో. నెక్స్ట్ వి డిస్కస్ ప్రాస్పెక్టస్. ఓకే స్టూడెంట్స్, వి డిస్కస్డ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అండ్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఫస్ట్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ రిగార్డింగ్ కంపెనీ, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ రిగార్డింగ్ ఇన్నర్ మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ. అండ్ నెక్స్ట్ ప్రాస్పెక్టస్. ప్రాస్పెక్టస్ మీన్స్ ఇన్ తెలుగు పరిచయ పత్రము. ప్రాస్పెక్టస్ మీన్స్ ఏ డాక్యుమెంట్ కంటైనింగ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కంపెనీ. డాక్యుమెంట్ ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ద డాక్యుమెంట్ కంటైనింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కంపెనీ అండ్ అన్ ఇన్విటేషన్. ఇన్విటేషన్ టు ద హోమ్, ఇన్విటేషన్ టు ద పబ్లిక్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు ద షేర్ క్యాపిటల్ అండ్ డిబెంచర్స్ ఇష్యూడ్ ఈస్ కాల్డ్ ప్రాస్పెక్టస్.
invitation giving by whom? Invitation to the public for subscribing. Subscribing for what purpose? To the share capital and debentures. So, prospectus ante parichaya patramu, company tanaku taanu ఏ విధమైనటువంటి షేర్స్ ను అందిస్తుంది, ఎలాంటి డిబెంచర్స్ కావాలనుకుంటుంది, ఎలాంటి షేర్స్ కావాలనుకుంటుంది అని చెప్పేసి ప్రజలకు అందించే, అంటే ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియపరుస్తుంది. ఏ విధంగా తెలియపరుస్తుంది అంటే త్రూ నోటీస్, సర్కులర్, అడ్వర్టైజ్మెంట్ ఆర్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ ఇన్విటేషన్ టు హోమ్. ఇవన్నీ దేవుడి కోసం, టు ద జనరల్ పబ్లిక్. జనరల్ పబ్లిక్ కి మేము ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసాము, మా కంపెనీ ఇలాంటి వాటితో పనిచేస్తుంది, నెక్స్ట్ ఇలాంటి డైరెక్టర్స్ మా కంపెనీలో ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు, మాకు ఇంత క్యాపిటల్ కావాలి, దానికి సంబంధించి మేము షేర్ వ్యాల్యూ ఇంత అనుకుంటున్నాము అని చెప్పేసి ప్రజలకు ఒక పరిచయ పత్రాన్ని జారీ చేస్తుంది. దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నోటీస్, సర్కులర్, అడ్వర్టైజ్మెంట్ ఆర్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ ఇన్విటేషన్. So, what are the objects in prospectus? That we will see. First one, company has been formed. Asalu oka company anedi establish ayindi. Whether it is a private company or public company anedi kuda manam ikkada company has been formed ani cheppesi. Public company aitene manaku ikkada manam cheppukunnam kada, public company aitene vaatalanu swikaristundi. Ante shareholders ni ramman cheptundi. వాటాలను ఇష్యూ చేస్తుంది. ఓకే, సో మెయిన్ ఏంటంటే ప్రాస్పెక్టస్ అనేది మనకు పబ్లిక్ కంపెనీ ఇష్యూ చేస్తుందని చెప్పొచ్చు. సో కంపెనీ హ్యాస్ బీన్ ఫార్మ్డ్, కంపెనీ అనేది మనకు ఫామ్ అయింది. నెక్స్ట్ అరౌజ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ టు మేక్ ఇన్వెస్ట్మెంట్, అంటే దీన్ని ఇది చూడడం వల్ల పబ్లిక్ కి ఒక ఇంట్రెస్ట్ కలగాలి. ఏంటిది, అరే నేను ఇందులో ఇన్వెస్ట్ చెయ్యాలి, ఫలానా కంపెనీలో ఇన్వెస్ట్, ఐ వాంట్ ఇన్వెస్ట్ ఇన్ దట్ పర్టికులర్ కంపెనీ అనే థాట్, ఆ యొక్క అవేక్నింగ్ అనేది పబ్లిక్ లోపల కల్పిస్తుంది. సో అరౌజ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ టు మేక్ ఇన్వెస్ట్మెంట్, నాట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ రిగార్డింగ్ ద కంపెనీ అండ్ ఆల్సో ఇట్స్ డైరెక్టర్స్. డైరెక్టర్స్ షుడ్ బి ఆల్వేస్ క్యాపబుల్ పర్సన్స్, ఎఫిషియంట్ పర్సన్స్ అండ్ యాక్టివ్ పర్సన్స్ అండ్ దే షుడ్ నో ఎవ్రీథింగ్ రిగార్డింగ్ ద కంపెనీ, ఇస్ ఇట్ ఇట్? ఓకే, సో ఇట్స్ డైరెక్టర్స్ కంపెనీ and its profitability, what they has to show, what company has to show to the general public means how much we are going to get the profits, how we can develop our company and very ante vaallu etuvanti aalochana ante ee company lo mem invest cheyadam valla maaku nashtam vastundemo ani prajalu anukokunda ఈ ప్రాస్పెక్టస్ అనేది వాళ్ళకు, అంటే నేను ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని ఆలోచించుకోవడానికి ఇది ఒక రకంగా ఉపయోగపడుతుంది. సో ఇట్స్ డైరెక్టర్స్ కంపెనీ అండ్ ఇట్స్ ప్రాఫిటబిలిటీ, ఏ విధంగా ప్రాఫిట్స్ రావచ్చు, ఏ విధంగా వాళ్ళు వాళ్ళ మోటో ఏ విధంగా ఉందో అనేది ఆబ్జెక్ట్స్ లోపల వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్మెంట్ ఇన్ ప్రాస్పెక్టర్స్, అయితే డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో దే యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీ వాట్ దే హ్యావ్ షోన్ ఇన్ ద స్టేట్మెంట్ ద కంపెనీ యాక్సెప్ట్ డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఇన్ ప్రాస్పెక్టర్స్. ఇవన్నీ కూడా ఈ డైరెక్టర్స్ ఒప్పుకున్నారు, అంటే ఈ విధంగా షేర్స్ ఇంత, ప్రాఫిట్స్ ఎంత ఇవ్వడానికి, అంటే వస్తే ఇంత ఇవ్వడానికి, ఇవన్నీ కూడా వీళ్ళు ఒప్పుకున్నారు, డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. అంటే జనరల్ పబ్లిక్ కి ఒక రకమైనటువంటి స్ట్రెంగ్త్ ఇవ్వడానికి, ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో, డిబెంచర్ హోల్డర్స్ ఉన్నారో, వాళ్ళకి ఒక రకమైనటువంటి ఒక స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ఈ యొక్క పాయింట్ అన్నట్టు. అంటే ఆబ్జెక్ట్స్ అనేటివి ఈ విధంగా ఉన్నాయి, ఆబ్జెక్ట్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్. అండ్ నెక్స్ట్ కంటెంట్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్. కంటెంట్స్ ఆఫ్ ప్రాస్పెక్ట్ లో ఫస్ట్ మనకు దట్ ఈస్ అ మెయిన్ ఆబ్జెక్ట్, వాట్ ఈస్ అ మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద కంపెనీ మీన్స్ మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద కంపెనీ ఇన్క్లూడింగ్ ద డీటెయిల్స్ అబౌట్ ద సిగ్నేటరీస్ టు ద మెమోరాండమ్. మనకు ఒక డైరెక్టర్స్ ఉన్నా లేకపోతే డిన్ అంటారు, డిన్ అంటే డైరెక్టర్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ ప్లస్ వాళ్ళ ఈ డిజిటల్ సిగ్నేచర్స్ అవన్నీ కూడా, అంటే ఫార్మల్ ఇన్కార్పొరేషన్ నమోదు జరిగేటప్పుడు, కంపెనీ నమోదు జరిగేటప్పుడు మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లోపల
కానివ్వండి, అంటే కంపెనీ కామన్ సీల్ గురించి మనం ఫస్ట్ స్టార్టింగ్ లో డిస్కస్ చేసుకున్నట్టు ఆర్టిఫిషియల్ పర్సన్ ఒక కామన్ సీల్ ఉంటుంది అని అన్ని చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించిన ఫీజులు వాళ్ళంతా కూడా కట్టాలి. తర్వాత రిజిస్టర్ చేసుకున్నాక రిజిస్టర్ కంపెనీ రిజిస్ట్రేషన్ అయిపోయినాక వాళ్ళు ఏంటి అంటే ఆ మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే అయిపోయినాక తర్వాత వర్క్స్ అనేటివి ఇవన్నీ మనము నెక్స్ట్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ రాసుకుంటాం, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, నెక్స్ట్ ప్రాస్పెక్టస్ చూపిస్తాం. అందులో ఏంటంటే డీటెయిల్స్ అబౌట్ ద కంపెనీకి సంబంధించిన మెయిన్ ఆబ్జెక్ట్ డీటెయిల్స్ సిగ్నేటరీస్ ఆఫ్ ద మెమోరాండమ్, ఎవరైతే ఆ యొక్క మెమోరాండమ్ లో డైరెక్టర్స్ గా ఉన్నారో ఆ వాళ్ళది వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకు చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ షేర్ క్యాపిటల్, వాటా మూలధనం అంటాం. షేర్ క్యాపిటల్ ద నంబర్ అండ్ క్లాసెస్ ఆఫ్ షేర్స్, హౌ మెనీ క్లాసెస్, షేర్స్ ని ఎన్ని క్లాసెస్ గా డివైడ్ చేసాం, ఎంత నంబర్, 100 అంటే ఒక 10 lakhs కావాలంటే మనం చెప్పుకున్నాం 10 lakhs అంటే ఒక 100 మంది ముందుకు వచ్చారు అంటే హౌ మెనీ మెంబర్స్ హియర్ 100 మెంబర్స్, ఆ 10 lakhs డివైడెడ్ బై 100 చెప్తే మనకి ఈ షేర్ వాల్యూ హియర్ 10,000 rupees అయింది. అంటే ఇక్కడ ద నంబర్ అండ్ క్లాసెస్ ఆఫ్ షేర్స్, ఎన్ని షేర్స్ ని వాళ్ళు కావాలనుకుంటారు, ఎంత క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంది, ఎన్ని షేర్స్. నెక్స్ట్ అండ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ ఇన్ ద ప్రాపర్టీ అండ్ ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ, అంటే ఈ షేర్ క్యాపిటల్ కు సంబంధించి వాళ్ళ యొక్క వాళ్ళకి ఏ విధంగా ప్రాఫిట్స్ షేరింగ్ ఏ విధంగా ఉంటుంది షేర్ హోల్డర్స్ కు. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ అంటే ఒకవేళ కంపెనీ తన పేరు మీద అసెట్స్ అక్విజిషన్ చేసుకోవచ్చు, అప్పుడు అక్వైర్ చేసుకున్నప్పుడు ప్రాపర్టీ ఆ కంపెనీ యొక్క ప్రాపర్టీని ఏ విధంగా అంటే వాళ్ళు ఏ విధంగా దాన్ని మెయింటైన్ చేయగలుగుతారు, అండ్ ప్రాఫిట్స్ వస్తే కంపెనీ యొక్క ప్రాఫిట్స్ వస్తే వీళ్ళకి షేర్ హోల్డర్స్ కు ఏ విధంగా డివైడ్ చేసి ఇవ్వగలుగుతారు అనేదంతా కూడా షేర్ క్యాపిటల్ లోపల రాసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ షేర్స్, క్వాలిఫికేషన్ షేర్స్ అంటే ద నంబర్ ఆఫ్ షేర్స్ ఫిక్స్డ్ బై ద ఆర్టికల్స్ యాజ్ అ క్వాలిఫికేషన్ ఆఫ్ ఏ డైరెక్టర్. క్వాలిఫికేషన్ షేర్స్ ద నంబర్ ఆఫ్ షేర్స్ ఫిక్స్డ్ బై ద ఆర్టికల్స్ యాజ్ అ క్వాలిఫికేషన్ ఆఫ్ ఏ డైరెక్టర్. అయితే మనకు కొన్ని షేర్స్ అంటే అన్ని షేర్స్ ప్రజలలో అది క్యాపిటల్ ని మనకు షేర్స్ రూపంలో స్వీకరిస్తున్నప్పుడు కొన్ని షేర్స్ డైరెక్టర్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో డైరెక్టర్స్ తీసుకోవాల్సిన షేర్స్ ఎన్ని, వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది కూడా ఈ యొక్క కంటెంట్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్ లోపల వాళ్ళు డిక్లేర్ చేసి చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ పర్టికులర్స్ ఆఫ్ మేనేజరియల్ పర్సనల్, అంటే ఆ పర్టికులర్ వాళ్ళ యొక్క నేమ్స్ అంటే ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళ నేమ్స్, వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఆక్యుపేషన్, నాట్ ఓన్లీ డైరెక్టర్స్ హూ ఆర్ వర్కింగ్ యాజ్ ఎ ఆఫీసర్స్ ఆల్సో దేర్ నేమ్స్ అడ్రస్ అండ్ పర్టికులర్స్ అండ్ దేర్ ఆక్యుపేషన్స్ హ్యాస్ టు మెన్షన్ ఇన్ కంటెంట్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్. అసలు ఎవరు పనిచేస్తున్నారు, వాళ్ళ యొక్క అడ్రస్ ఏంటి మొత్తం కూడా ఇక్కడ పర్టికులర్స్ ఆఫ్ మేనేజరియల్ పర్సనల్, పర్సనల్ అంటే వాళ్ళ యొక్క అడ్రస్ చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ మినిమం సబ్స్క్రిప్షన్, డైరెక్టర్స్ ప్రాస్పెక్టస్ లోపల మినిమం సబ్స్క్రిప్షన్ మేము ఇంత ఉండాలని అనుకుంటున్నాము, ప్రజల నుంచి మేము వాటాల రూపంలో ఇంత స్వీకరించాలని అనుకుంటున్నాము, ఒక్కో షేర్ విలువ మేము ఇంతగా డిసైడ్ చేయాలని అనుకుంటున్నాము అని చెప్పేసి కూడా ఆ ప్రాస్పెక్టస్ లోపల రాయాల్సి ఉంటుంది. దట్ కమ్స్ అండర్ మినిమం సబ్స్క్రిప్షన్ వాట్ ద డైరెక్టర్స్ హ్యాస్ డిసైడెడ్ రిగార్డింగ్ ద షేర్ క్యాప్ షేర్ అమౌంట్ దే హ్యాస్ టు మెన్షన్ ఇన్ ద ప్రాస్పెక్టస్ కాంటెంట్స్. నెక్స్ట్ ప్రాపర్టీస్ పర్చేస్డ్, ఇఫ్ ద కంపెనీ అక్వైర్ గోయింగ్ టు పర్చేస్ ఎనీ క్యాప్ సారీ అసెట్స్ ఆర్ ప్రాపర్టీస్ దే హ్యాస్ టు మెన్షన్ ఇన్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సారీ కాంటెంట్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్. ఒకవేళ కంపెనీకి సంబంధించిన ఆస్తులు ఏమైనా ఉన్నట్లయితే, కంపెనీ అక్వైర్ చేసిన ఆస్తులు ఏదైనా ఉంటే దాన్ని కాంటెంట్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్ లో కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో ప్రాపర్టీస్. నెక్స్ట్ 7th పర్టికులర్స్ ఆఫ్ ఆడిటర్స్, అయితే ప్రతి కంపెనీకి ఆడిట్ చేయించాలి, ఆడిట్ చేయిస్తానే ప్రజల లోపల విశ్వాసం, ఆ కంపెనీ పట్ల విశ్వాసం అనేది పెరుగుతుంది. సో ఇక్కడ ఈ ఆడిటర్స్ కూడా ఎవరు వస్తున్నారు, ఎవరు రాబోతున్నారు కంపెనీ యొక్క అకౌంట్స్ ని చెక్ చేయడానికి, ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా కంపెనీకి ఉన్న రిలేషన్షిప్ ఏ విధంగా ఉంది బయట వ్యక్తులతో, అదంతా కూడా ఇవన్నీ కూడా ఆడిటర్స్ తనిఖీ చేసి వాళ్ళ ఆడిట్ రిపోర్ట్ లో వాళ్ళు పేర్కొనడం జరుగుతుంది. సో రిగార్డింగ్ ద ఆడిట్ ఆల్సో దే హ్యాస్ టు మెన్షన్ ఇన్ ద కాంటెంట్స్ ఆఫ్ ద
prospectors, these particulars of auditors names and their duties, their responsibilities has to mention in prospectus. Next, voting right of rights of members. Voting rights of members, members voting rights kaani and shareholders voting rights kaani e vidhanga undabothadi e vidhanga untundi ani cheppesi ikkada contents of prospectus lopala vallu they has to mention compulsory regarding the voting rights of members. Next, contracts. Contracts means short detailed of material contracts. అంటే ఎవరితోనైతే కాంట్రాక్ట్స్ డీలింగ్స్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి, అంటే అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తోటి కానివ్వండి, లేకపోతే కంపెనీ టు కంపెనీ అదర్ కంపెనీస్ తో కానివ్వండి, ఎలాంటి వాళ్ళకు రిలేషన్స్ ఉన్నాయి అంటే పబ్లిక్ రిలేషన్స్ తో పాటు ఈ కాంట్రాక్ట్స్ ఎవరితోటైతే వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారో దాన్ని షార్ట్ డీటెయిల్డ్ గా వాళ్ళు రాసి, షార్ట్ డీటెయిల్స్ ఆఫ్ మెటీరియల్ కాంట్రాక్ట్స్ అంటే వేరే ఎవరితోనైతే వాళ్ళు ఆ కంపెనీకి సంబంధించిన దానికి అంటే దాని మ్యానుఫ్యాక్చర్ కి సంబంధించింది కానివ్వండి, అంటే దేనికి కంపెనీకి సంబంధించిన ఏదైనా సమాచారాన్ని ఇతర కంపెనీలతో వాళ్ళు డీల్స్ కుదుర్చుకున్న విధానాన్ని కూడా వీళ్ళు షార్ట్ గా డీటెయిల్ గా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దట్ ఈస్ నెక్స్ట్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్, ఇన్స్పెక్షన్ ఆఫ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు అంటే ఇక్కడ ఆడిటర్ ఇన్స్పెక్ట్ చేస్తాడు. చేసినాక తను ఏం చేస్తాడు, ఒక రిపోర్ట్ సమర్పించాలి, ఆ రిపోర్ట్ మీద సైన్ చేసి ఆ రిపోర్ట్ యొక్క కాపీస్ ఏవైతే ఉన్నాయో అది పబ్లిక్ కి అవైలబుల్ గా వాళ్ళు ఉంచాల్సి ఉంటుంది. అంటే పబ్లిక్ అంటే ఎవరు, హూ టేకింగ్ ద షేర్స్ ఇన్ దట్ పర్టికులర్ కంపెనీ. సో కంపెనీ హ్యాస్ ఎ రెస్పాన్సిబుల్ టు షో ద బ్యాలెన్స్ షీట్స్ ఆఫ్ దట్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ దట్ కంపెనీస్. సో ఇక్కడ ఈ బ్యాలెన్స్ షీట్ ఇన్స్పెక్షన్ చేసుకోవడానికి అంటే ఆ యొక్క పేపర్స్ ఇన్స్పెక్షన్ చేసుకోవడానికి కూడా వీళ్ళకు రైట్ ఇవ్వాలి, ఈ రైట్స్ ఉంటాయి అని చెప్పేసి కూడా మనకు కంటెంట్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్ లోపల వాళ్ళు రాసి పెట్టుకుంటారు. సో దీస్ ఆర్ ఆల్ రిగార్డింగ్ కంటెంట్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్, దట్ ఈస్ అ మెయిన్ ఆబ్జెక్ట్స్, షేర్ క్యాపిటల్, క్వాలిఫికేషన్ షేర్స్, పర్టికులర్స్ ఆఫ్ మేనేజరల్ పర్సన్, మినిమం సబ్స్క్రిప్షన్, ప్రాపర్టీస్ పర్చేస్డ్, particulars of auditors, voting rights of members, contracts and inspection of balance sheet and profit and loss account. So this is regarding prospectus. So indulo meeku adige questions short and long questions adutaru, articles of association, next memorandum of association, prospectus sambandhichi what are the objects of prospectus, contents of prospectus, otherwise in 2 marks they may ask what is the ప్రాస్పెక్టస్, పరిచయ పత్రం అనగానేమి అని కూడా అడుగుతారు. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అయితేనేమో మీకు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ యొక్క ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ రాయమని అడుగుతారు, 6 marks అడుగుతారు. అదేవిధంగా మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ కి సంబంధించి కూడా దానికి సంబంధించినటువంటి అంశాలను రాయండి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో దిస్ ఈస్ రిగార్డింగ్ అబౌట్ 5th chapter, ఇన్కార్పొరేషన్ ఆఫ్ జైంట్ స్టాక్ కంపెనీ. సో నెక్స్ట్ వీ విల్ స్టార్ట్ ద 6th lesson. Thank you.